ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. యెషయా గ్రంథము 1:18. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాసమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడువగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడ నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అని. సహోదరి సహోదరులారా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది అని. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించమని, నీ రక్తంలో మమ్ములను కడిగి హిమము కంటే తెల్లగా మా హృదయాలను పవిత్రపరచమని వేడుకొనుచున్నాము తండ్రి. మమ్ములను నీ చేతులకు అప్పగించుకుంటూ పరిశుద్ధమైన జీవితము మేము జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.